వాడా? వాడు చాలా బిజీ అక్షర, వాడు దొరకడు, దొరకడం చాలా కష్టం. ఫస్ట్ నువ్వు ట్రై చేయి. ఏంట్రా అనిమన్ బాయ్, సడన్గా నేను గుర్తొచ్చాను. చిన్న అబ్లిగేషన్ రా, మా కజిన్ అక్షర నిన్ను వాళ్ళ ఫ్రెండ్కి పరిచయం చేస్తానని ప్రామిస్ చేసిందంట, నీకేమన్నా కుదురుతుందా? ఓ, ఈ రూట్లో వచ్చావా? చెప్తా. మామూలుగా అయితే కుదరదురా, అయినా నీ కజిన్ అంటున్నావు కదా. సరే, రేపు బీచ్ కేఫ్లో కలుద్దామని చెప్పు. ఓకే, బాయ్. ఓకేరా, బాయ్. ఏమన్నాడు, కుదురుతున్నాడా? రేపు బీచ్ కేఫ్లో కలుద్దాం అన్నాడు. Hi, hi. I'm Akshira. Excuse me. Hi, Siddharth. Hello. Sit. Hi, this is Lahari. Oh, hi. ఇంతకీ నన్ను కలవాలనుకున్న మీ ఫ్రెండ్ ఎక్కడ? తనకే ట్రై చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్. అయితే బిజీగా ఉన్నాడేమో. బిజీగా ఉండడానికి ఉద్యోగమా పాడా? దానికి కూడా నన్నే రికమెండ్ చేయమని అడిగాడు. అవునా? ఒకవేళ నాలాగే సరదాగా ఎవరైనా అమ్మాయితో ఉన్నాడేమో. వాడికున్న ఒకే ఒక ఫ్రెండ్ నేనే, అది ఫోన్లోనే. పర్లేదులే, కానీ ఇంకా ఫోన్ ట్రై చేయడం ఆపేయండి. ఎలాగో ఇప్పుడు అతను ఫోన్ ఆన్ చేయడు. మీకెలా తెలుసు? నేను కూడా ఒక అబ్బాయినే కదా. ఓకే. నాకు తెలియక అడుగుతున్నాను, మీ ఫ్రెండ్ సంవత్సరానికి ఒకేసారి తింటారా? ఎందుకు? మరి సంవత్సరానికి సరిపడే అంత ఒకేసారి తింటున్నారు? బిల్లు కట్టేది నేను కదా. అక్షర, ఇంకా దాయడం నా వల్ల కాదు. మీకు సీక్రెట్ చెప్పాలి. ఏంటది? కొంచెం దగ్గరికి రండి. ఎవరితో చెప్పకండి. మీరు నవ్వుతే చాలా అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఇక్కడికి రానందుకా? కాదు, తను నాకు ఫ్రెండ్ కావాలనుకుని మిమ్మల్ని నాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. ఐమ్ సారీ, మీ టైం వేస్ట్ చేశాను. ఇంక వాడు వచ్చేలా లేడు, ఇడియట్ ఫెలో. మిమ్మల్ని కలిసే ఛాన్స్ మిస్ అయ్యాడు. ఏం పర్లేదు అక్షర, మీ నంబర్ నాకు ఇవ్వండి. నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను, అప్పుడు కలుద్దాం. నిజమేనా? అయితే మీ ఫోన్ ఇవ్వండి. సరే, నేను బయలుదేరుతాను. అక్షర, ఒక చిన్న రిక్వెస్ట్. మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఆ గ్యాంగ్ని అవాయిడ్ చేస్తావా? ఎందుకంటే బిల్ నేను పే చేస్తాను. ఓకే, ష్యూర్. ఓకే, బై సిద్ధార్థ్. బై. హలో. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? అసలు నువ్వు మనిషివేనా? సారీ అక్షర, అది అప్పుడు వెళ్ళిపోయావా? తిట్టు, ఇంకా బాగా తిట్టు. అసలు నీకు కామన్ సెన్స్ లేదు, టైం సెన్స్ అసలే లేదు. ఒకవేళ నీకు రావడం కుదరకపోతే అట్లీస్ట్ నాకు మెసేజ్ అయినా చేయాలి కదా. నేను ఎంత ఎంబారసింగ్ ఫీల్ అయ్యానో తెలుసా? నీ వల్ల సిద్ధార్థ్ ముందు నా పరువు పోయింది. హలో సిద్ధు, ఉన్నావా? హా, ఉన్నాను. ఫీల్ అవుతున్నావా? భూతులు తిట్టే వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ కదా. తిట్టు. ఇందుకే నేను నిన్నేమీ అనలేకపోతున్నాను సిద్ధు. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ ఇదేంటి? సారీ సిద్ధు. నేనే నీకు సారీ చెప్పాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. చూసావా, నువ్వెందుకు రాలేదో అడగకుండానే తిట్టేశాను. ఆ సిద్ధు, నువ్వేం ఫీల్ అవ్వకు. సిద్ధాంత్కి నా ఫోన్ నంబర్ ఇచ్చాను, మళ్ళీ ఒకరోజు కలుద్దాం అన్నాడులే. మేడం, బిల్. ఏమైంది? ఫుడ్ బిల్ 7,000 వచ్చింది. అంతంత తింటే రాకేమవుతుంది? అవును, నీకెలా తెలుసు? 7,000 బిల్ వస్తే బాగా తిన్నట్టే కదా.
కరెక్టేగా సరే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ ఓకే బాయ్